Andravanda Rajavarana Andravandeva Brahaspati Dhruvanta Indasya Agnishchana Aktandhanayana Andriva Home Sakama Kilavaru Varandarki Mithayalu Pattukoni Samsiddhanga Unnaru Ikkada Palaka Meeda Kontamandi Coverlu Veegatledamma Coverlu Teeste Baga Rayagalugutaru Palaka Meeda Coverlu Tolagincandi Om Namah Shivaya Moodu Saarlu Diddandi Home Sakama Tilavaru చిన్నారులకు ఎప్పుడో కాదు ఉద్యోగాలు వచ్చేది ఇప్పుడే మధురమైన మిఠాయిలు పంచుతానంటూ సంసిద్ధంగా ఉంచుకున్నారు ఆ చిన్నారులంతా కూడా ఎటువంటి బెరుకు భయం లేకుండా అబ్బా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా నేను అక్షరాలు దిద్దుతున్నాను అనే విషయం కూడా తెలియకుండానే ఒక బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేటువంటి బీజాలు ఇప్పుడు బీజాక్షరాలుగా లిఖించబడ్డాయి ఆ పలకల మీద వారికి చక్కటి ఆశీస్సులు ప్రేమతో అందిస్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు Yadayda Brahmana Vedam Radana Vidam Vare Tasmaya Brahmada Vam Bhaja Yuhtetam Radhanda Bhagadeva Namrade Brahmana Vaya Shavadhana Sarva Deva Namrade Ravate Ravata Sarva Deva Devipram Hare Vasunde Tasma Brahmana Vyada Davibhya Devada Namaskurya Na Silangir Taye బిందువు బిందువు కలిస్తే మహాసింధువుగా మారుతుంది అక్షరం అక్షరం నేర్చుకుంటూ మహా గొప్ప వ్యక్తిగా వీళ్ళు ఎదుగుతారు మరి వారికి శతమానం భవతి విద్యా ప్రాప్తి రస్తు ఘనమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు ఎదగాలనేటువంటి సంకల్పంతో వారికి ఆశీస్సులు అందిస్తున్నారు ఆయుష్మాన్ భవ విద్యా లభతే అంటూ వారికి అందిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మనందరం కరతాళతలతో వారికి శుభాభినందనలు తెలియజేద్దాం ఈ చక్కటి కార్యక్రమంలో గౌరవ ఇప్పుడు విద్యాభ్యాసం జరిగినటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు సార్ మీ సువర్ణ హస్తాలతో అద్భుతమైనటువంటి బీజాలు వేసినటువంటి పిల్లలందరికీ కూడా చిన్నారులంతా అత్యంత ఉత్సాహంగా తండ్రి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారికి ఒక రోల్ మోడల్ గా ఈ రోజు వారు నిలుస్తూ ఉన్నారు అక్షింతలు వేయండి చిన్నపిల్లలకి కూడా అక్షింతలు వేయండి పిల్లలు దీవించండి ప్రస్తుతం ఒక అకాడమిక్ క్యాలెండర్ చిన్నారులు ఎలాంటి పరిస్థితిలో ఎలా చదవాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి క్యాలెండర్ విద్యా ప్రమాణాలు మెరుగుపడటం కోసం అనేక అంశాలు క్రోడీకరించి తయారు చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్ను గౌరవ విద్యాశాఖ మంత్రి వారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి సమక్షంలో దానిని ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు శ్రీ సంధ్యారాణి గారి చేతుల మీదుగా అలాగే గౌరవ శాసనసభ్యులు తదితర మంత్రివర్యులు అలాగే డిప్యూటీ సీఎంస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అలాగే శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు హోంశాఖ మంత్రిని శ్రీమతి మేకతోటి సుచరిత గారు ఇది చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం శ్రీ విజయ్ భాస్కర్ రెడ్డి గారు బడిబాట కార్యక్రమానికి సంబంధించినటువంటి చెక్ ను అందజేస్తూ ఉన్నారు వెల్కమ్ ₹150,000 చెక్ ను ఇప్పుడు అందిస్తున్నారు సంతోషాన్ని వ్యక్తం చేయాలి కరతాళధ్వనులతో అలాగే ఈ కార్యక్రమానికి గౌరవనీయ శాసనసభ్యులు విచ్చేశారు అలాగే పార్లమెంటు సభ్యులు కూడా గౌరవనీయులు అందరూ విచ్చేసి ఉన్నారు దయచేసి అందరూ నిబద్ధతతో కూర్చొని ఉండండి మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు మనందరినీ ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తారు దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నా ఒక చక్కటి ఉపన్యాసాన్ని ఇప్పుడు మనం ఆలకించబోతూ ఉన్నాం
దయచేసి అందరూ నిబద్ధతగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రస్తుతం స్వాగతం తెలియజేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పట్టుదలకు నిజాయితీకి ప్రతిరూపంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ముందుకు సాగిపోతున్నటువంటి ప్రజానాయకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాం. నమస్తులు సార్. మామూలు మైక్ లేదా? అది చేస్తానా లేదా? స్పెషల్ గ్రాండ్ స్పెషల్ గ్యాలరీ ఉన్నవారు ఎవరండి కూర్చోండి. పిల్లలకు కనిపించలేదు, మీరు కూర్చోండి దయించి. ఏమండి స్పెషల్ గ్యాలరీ కూర్చోండి, అందరూ కూర్చోండి. చిన్నపిల్లలు కనిపించారు ఇక్కడ. అమ్మ ఎదురుకోండి. మేడం గారు బాబు పిల్లలు కనిపించండి, మీ అనుకోనండి బాబు. ఏ బాబు కూర్చోండి అయ్యా, కూర్చోండి ముందు కూర్చోండి, అందరు కూర్చోండి. ఏ కూర్చోవయ్యా బాబు కూర్చో బాబు, స్పెషల్ గ్యాలరీ కూర్చోండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే ఈరోజు నాకు మనసుకు అన్నిటికన్నా నచ్చిన కార్యక్రమం ఈరోజు నేను చేస్తా ఉన్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా ఆశ నా కోరిక ఒకటే, పిల్లలు బడికి పోవాలి, బడుల నుంచి కాలేజీలకు వెళ్ళాలి, కాలేజీ నుంచి వాళ్ళు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు అన్నదే నా ఆశ. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలు కష్టాలను చూసే, పేదవాడు పడుతున్న బాధను విన్న, చదివించాలన్న ఆరాటం ఉన్నా చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశా, పిల్లల్ని ఇంజనీరింగ్గా చదివించాలని ఆ చదువుల కోసం అయ్యే ఖర్చులు భరించలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా నా కళ్ళారా చూశా. ఈ వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొని వస్తాను అని చెప్పి దృఢ సంకల్పంతో ఆ రోజు నేను చెప్పా. ప్రతి తల్లికి నేను మాటిచ్చా, ప్రతి చెల్లికి ప్రతి అక్కకు నేను మాటిచ్చా, మీ పిల్లల చదువును ఇకపై నేను చూసుకుంటాను అని చెప్పి మాటిచ్చా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకునే రోజు, ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఇవాళ ప్రతి తల్లికి ప్రతి చెల్లికి
ఇవాళ నేను ఇక్కడి నుంచి ఒకే ఒక మాట చెప్తా ఉన్నాను. మీ పిల్లల్ని మీరు బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా ఏ బడికి పంపించినా పర్వాలేదు, మీరు చేయాల్సిందల్లా కేవలం పిల్లల్ని బడులకు పంపించడమే. బడికి పంపించినందుకు ఈ రిపబ్లిక్ డే అంటే జనవరి 26వ తారీఖు కల్లా, రిపబ్లిక్ డే నాటికి జనవరి 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఆ జనవరి 26వ తారీఖున పిల్లల్ని ఎవరైతే బడులకు పంపిస్తారో ఆ ప్రతి తల్లి చేతిలోనూ జనవరి 26వ తారీఖున 15,000 రూపాయలు ఆ రోజు డబ్బులు చేతిలో పెడతాం. ఈరోజు ఏ తల్లి కూడా తమ పిల్లల్ని చదివించడం కోసం అవస్థ పడకూడదు అన్న తపనతో చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాల 33% మందికి చదువు రాని పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే 33% మందికి 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని పరిస్థితి, చదువుకోలేని పరిస్థితి, చదివించాలన్న ఆరాటం ఉన్నా కూడా చదివించలేని పరిస్థితి 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 33% మందికి చదువు రాదు. భారతదేశం యావరేజ్ చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ యావరేజ్ లిటరసీ రేటు అంటే చదువు రాని రేటు ఆంధ్ర దేశవ్యాప్తంగా చూస్తే 26%, అయితే మన రాష్ట్రానికి వచ్చేసరికి చదువు రాని వారి సంఖ్య 33%. అంటే దేశం కన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాం మనం అంతా కూడా. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు మన పిల్లలు ఉన్నారు అన్నది మనందరం కూడా గ్రహించాల్సిన వాస్తవం. ఈరోజు నేను ఇంతటి దారుణమైన పరిస్థితిలో మనం ఎందుకున్నాము అని చెప్పి నా సుదీర్ఘ పాదయాత్రలో నా కల్లారా నేను చూసిన సత్యాలు. నా పాదయాత్రకు నేను వెళ్ళినప్పుడు నేను గమనించిన విషయాలు, పిల్లలకు సరైన సమయంలో పుస్తకాలు అందవు. పుస్తకాలు అందాల్సింది ఏప్రిల్ మే మాసం కల్లా పుస్తకాలన్నీ కూడా స్కూళ్ళకు చేరాలి. చేరిన తర్వాత స్కూళ్ళు ఓపెన్ అయిన వెంటనే పుస్తకాలు పిల్లలకు అందజేయాలి. పిల్లలకు పుస్తకాలు అందజేయడమే కాకుండా స్కూళ్ళు తెరిచిన వెంటనే 3 జతల యూనిఫాములు స్కూళ్ళల్లో పిల్లలకు అందజేయాలి. మన కర్మ ఏమిటి అనంటే నా పాదయాత్రలో నేను గమనించా, పిల్లలకు సెప్టెంబర్ దాటుతా ఉన్నా కూడా పిల్లలకు ఎవరికీ కూడా పుస్తకాలు అందని పరిస్థితి నా పాదయాత్రలో నేను గమనించా. యూనిఫాములు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పిల్లల చదువులు సాగుతూ ఉన్నాయి. టీచర్ల ఉద్యోగాలు కొరత ఉన్నా కూడా రిక్రూట్మెంట్ చేయరు, పుస్తకాలు ఇవ్వరు, యూనిఫాములు ఇవ్వరు. ఇక పిల్లలు ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళకు పోతే ఆ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితులు చూస్తే బాత్రూములలో నీళ్లు సరిగ్గా ఉండవు, స్కూళ్ళల్లో ఫర్నిచర్ సరిగ్గా ఉండదు, స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగవు, కంపౌండ్ వాల్ ఉండదు,
ఇంతటి దారుణమైన పరిస్థితిలో మన స్కూళ్ళు మన వ్యవస్థ నడుస్తూ ఉంటే ఇక పిల్లలను చదివించాలి అని అంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా భయపడాల్సిన పరిస్థితి. మరోవైపున చూస్తే ప్రైవేట్ రంగంలో స్కూళ్లను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ రంగంలో ఉన్న స్కూళ్లన్నీ కూడా పూర్తిగా నీరు గారుస్తూ ఉన్న పరిస్థితులు. ప్రైవేట్ రంగంలో చూస్తే స్కూళ్ళు చూస్తే ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. నారాయణ స్కూళ్ళు అంటారు, చైతన్య స్కూళ్ళు అంటారు. గ్రామ స్థాయిలో కూడా ఈ నారాయణ స్కూళ్ళను తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు. ఫీజులు చూస్తే అక్కడ ఎల్కేజీ చదివించాలన్నా కూడా కనీసం 20,000 రూపాయలు పైచులకు ఫీజులు అడుగుతూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే నా కళ్ళ ఎదుటనే 40,000 రూపాయలు అడుగుతూ ఉన్న పరిస్థితులు కూడా చూశా. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు చదివించాలి అని అంటే నిజంగా అది కష్టపడాల్సిన పరిస్థితులకి తల్లిదండ్రులు పోతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను, ఇవన్నీ కూడా మార్చేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. నేను ఇక్కడికి రాకమునుపు రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో నేను అడిగా ప్రతి స్కూలును కూడా ఇవాళ స్కూళ్ళు ఎలా ఉన్నాయి అన్నది ఫోటోలు తీయండి అని చెప్పి నేను ప్రతి స్కూలు ఫోటోలు నాకు కావాలి అని అడిగా. నా దగ్గర మున్సిపల్ కమిషనర్ గారు నా దగ్గరికి ఆ రివ్యూ మీటింగ్లో వచ్చారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు నా దగ్గరికి ఆ రోజు రివ్యూ మీటింగ్లో ఉన్నారు. ప్రతి స్కూలుకు సంబంధించి దాదాపుగా రాష్ట్రంలో 40,000 పైచిలుకు స్కూళ్ళు ఉన్నాయి. ప్రతి స్కూలు ఫోటో తీయండి అని అడిగా. ప్రతి స్కూలు ఫోటో తీసిన తర్వాత స్కూళ్ళు ఎలా ఉన్నాయి అని చెప్పి ఈరోజు ఆ ఫోటోలు చూపిస్తాను. 2 సంవత్సరాలు నేను టైం అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాలలో స్కూళ్ళ ఫోటోలు మళ్ళీ మీకు తిరిగి చూపిస్తాను. మార్పు చేసిన తర్వాత ఆ స్కూళ్ళ ఫోటోలు మళ్ళీ మీకు అందరికీ కూడా తిరిగి చూపిస్తాను. స్కూళ్ళల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో, బాత్రూముల దగ్గర నుంచి నీళ్ల దగ్గర నుంచి స్కూళ్ళల్లో ఉన్న ఫర్నిచర్ దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి కంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి చివరికి స్కూళ్ళకు సంబంధించిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిని కూడా ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తిగా స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా క్రియేట్ చేసి చూపిస్తాను అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఇవాళ ప్రతి స్కూలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలి. ఇవాళ మనం చేయాల్సింది ఏమిటి అని అంటే మన పిల్లలను రేపొద్దున భారతదేశానికి భారతదేశంలో మన పిల్లలు పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. అది జరగాలి అని అంటే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాల్సిందే. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాం. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్టును కంపల్సరీగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. ఈరోజు ఈ చదువుల విప్లవాన్ని తీసుకొస్తూ ఇవన్నీ కూడా రేపొద్దున జరగబోతా ఉన్న పరిణామాలని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ ప్రతి స్కూలు కూడా మంచి స్కూలుగా తీర్చిదిద్దబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అవస్థ పడకోకుండా చేస్తాను అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి జనవరి 26వ తారీఖున ఒక పండుగ దినంగా దాన్ని తీర్చిదిద్ది ఆ పండుగ దినం రోజున అక్షరాల ప్రతి తల్లికి ఒక అన్నగా నేను తోడుగా ఉంటున్నాను ఉండబోతున్నాను అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి మీ పిల్లలను ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అభ్యర్థిస్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి రాష్ట్రంలో ఉన్న ప్రతి తండ్రిని ఈరోజు నేను అభ్యర్థిస్తున్నాను, మీ పిల్లలను బడులకు పంపించండి అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞాపన చేస్తా ఉన్నాను. మీ పిల్లలను బడికి పంపించండి, నేనున్నాను, ఆ పిల్లలకు మామగా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి చెల్లికి నేను ఇవాళ చెప్తా ఉన్నా ఈ స్కూళ్ళ పరిస్థితి మారాలి.
మన పిల్లలు రే పొద్దున బాగుపడాలి అని అంటే మొట్టమొదటి అడుగులు ఈ స్కూళ్ళ నుంచే జరగాలి. కాబట్టి ప్రతి పిల్లాడికి, ప్రతి చిట్టి తండ్రికి, ప్రతి చిట్టి తల్లికి నేను ఇవాళ స్కూళ్ళ బాట బట్టమని చెప్పి మీ అందరినీ కూడా, మీ అందరికీ కూడా ఇవాళ ఆల్ ది బెస్ట్ చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. ఎవరు ఉన్న చోట్లలోంచి లేవద్దు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఒక చిరు జ్ఞాపికను ఈ సందర్భంగా అందజేస్తున్నాం. అలాగే 10x10 పాయింట్స్ సాధించిన వారికి మీ చేతుల మీదుగా అభినందనలు అందజేసి మరింత మున్ముందుగా ఉన్నత స్థితికి వెళ్లడానికి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. టెన్ బై టెన్ సాధించినటువంటి చిన్నారులు ఇప్పుడు ఒక చక్కటి జ్ఞాపిక ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నారు. టెన్ బై టెన్ సాధించినటువంటి విద్యార్థులు వేదిక మీదకి వస్తున్నారు. వారికి అభినందన మందారాలు. చప్పట్లతోటి రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి చదివి మనకి వెలుగు తేజాలుగా నిలుస్తున్నటువంటి వారికి అభినందనలు అందిస్తూ ఉన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు ఆశీస్సులు అందిస్తూ అత్యంత ఘనమైన స్థితికి వారు ఉన్నత స్థితికి సాగిపోవాలనేటువంటి ఉద్దేశంతో మనందరి ఈ చిన్నారుల మేనమామ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందిస్తూ ఉన్నారు. అలాగే మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మరి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ వారిని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. చిన్నారులు బడిబాట 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన స్ఫూర్తితో జీవితంలోనూ అత్యున్నత ప్రమాణాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేతుల మీదుగా వీరికి అభినందన మందారాలు అందజేస్తూ ఉన్నారు. మరింత ఉన్నతమైన స్థానానికి ఎదగాలనేటువంటి సంకల్పంతో ముందుకి వారు సాగిపోవాలని వారి పేరెంట్స్ కూడా పరిమళ భరిత పుష్పగుచ్చాలతో ఆ చిన్నారులను తీర్చిదిద్దడంలో అహర్నిశలు సహాయ సహకారాలు అందించినందుకు గాను వారికి పట్టు శాలువలతోటి అలాగే పరిమళ భరిత పుష్పగుచ్చాలతోటి అభినందనలు తెలియజేస్తూ మరింతగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడం కోసం అహర్నిశలు కృషి చేస్తారని, చేయాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. విద్యాశాఖ పక్షాన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి కూడా పట్టు సెలవుతోటి అభినందనలు అందజేస్తూ ఉన్నారు. ఈ సభా కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి అందరూ కూర్చొని ఉండండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడే ఉంటారు. వారితో మనం ఇంకా కాసేపు మాట్లాడుకుందాము. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి విద్యాశాఖ పక్షాన ఆశీస్సులు అందించడానికి విచ్చేసినందుకు గాను వారికి మనందరం కూడా నమస్సుమాంజలులు చేతులెత్తి చప్పట్లతోటి అందించవలసిందిగా కోరుతూ చిన్నారులు మీ పాఠశాలలో అడుగుపెట్టి ఈ పాఠశాలని అత్యంత సుందరమయంగా ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతానన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీ అందరి ఆనందార్తిరేకాలతో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. అందరు కూడా మళ్ళీ తిరిగి వస్తారు. అప్పటి వరకు ఒక చక్కటి సాంస్కృతిక కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఇటువైపు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రక్షాళన కోసం కేటాయిస్తామని వచ్చినటువంటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి అభినందనలు.